హాయ్ వ్యూవర్స్, కొద్ది రోజుల క్రితం, అఫ్కోర్స్ కొద్ది వారాల క్రితం, దామగుండం ప్రాజెక్టుకు సంబంధించి ఆ ఫారెస్ట్ను కాపాడాలంటూ కొంతమంది జర్నలిస్టులు, కొంతమంది సామాజిక సేవా కార్యకర్తలు, లైక్ ఇంకా డిఫరెంట్ వీళ్ళలో కొంతమంది యూట్యూబర్స్ దాన్ని కాపాడాలంటూ వీడియోలు స్టార్ట్ చేశారు. కొంతమంది జర్నలిస్టులు, కొంతమంది పొలిటికల్ యాక్టివిస్టులు వీళ్ళు కలిపి ఉద్యమం అన్నారు. అది చూసి మన ఛానల్లో కింద కామెంట్లు పెట్టుకుంటూ వచ్చారు. నేను మొన్న దసరా సమయంలో దీనికి సంబంధించి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వీడియో కూడా చేస్తున్నాను. ఇదిగో ఈరోజు మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వీరు ఈ దామగుండం ప్రాజెక్టుకు సంబంధించి శంకుస్థాపన చేశారు. ఏంటి అది? వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్. ఎక్స్ట్రీమ్ లోనా వెరీ లోనా అంటే వెరీ లో. ఈ వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషను ఇక్కడే ఎందుకు పెట్టారు? నావీది అంటున్నారు. నావీ అన్నప్పుడు సముద్రం, తెలంగాణలో సముద్రం లేదు, మరి ఏంటి? రైట్? తర్వాత వాళ్ళంతా ఉద్యమాలు చేశారు కదా, ఇంకా ఉద్యమం చేస్తా ఉంటున్నారు కదా, అక్కడ జరుగుతున్న తప్పేంటి? ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఈరోజు ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ఎంత దరిద్రంగా తయారయ్యారంటే అది ఎక్స్ప్లెయిన్ చేస్తా. నాకు జనరల్గా కాంగ్రెస్ పార్టీ కొంచెం దూరం, బట్ రేవంత్ రెడ్డి గారు నాకు చాలా ఇష్టం. అది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఖచ్చితంగా ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, సింపుల్గానే పోతాం. ఈ వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్లు ఏంటంటే, నీకు సముద్రంలో సబ్మెరైన్ భూమిలో నీళ్ళ లోపల ఉండేది కదా, 40 మీటర్ల కిందకు ఉన్న, 40 మీటర్ల కిందకి అరౌండ్ మీటర్కి వచ్చేసి 3.5 అడుగులు చిల్లరేసుకున్నా సరే దాదాపు 120 అడుగులు పైన వేసుకోవచ్చు, అంత కిందకు ఉన్న రాడారు. ఇక్కడ వచ్చేసి నీకు 1000 కిలోమీటర్లు దూరం ఉన్న సముద్రం లోపల 40 మీటర్ల కిందకు ఉన్న ఈ ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ ఉంది కదా, దీని నుంచి 1000 కిలోమీటర్ల దూరం ఉన్న చక్కగా సిగ్నల్స్ వెళ్తాయి. రైట్? దెన్ ఇటువంటి స్టేషన్లు మన పక్కనున్న పాకిస్తాన్ దగ్గర కూడా ఉన్నాయి. యుఎస్, యూకే, రష్యా, జర్మనీ, నార్వే, ఇంకొన్ని దేశాల దగ్గర బ్రహ్మాండం ఉన్నాయి, మన దగ్గర లేవు. ఆల్రెడీ మన దగ్గర 1990లో ఐఎన్ఎస్ కట్టబొమ్మ అని చెప్పేసి తిరునెల్వేలి దగ్గర ఒకటి ఉంది, ఇంకో రెండోది కావాలని ఎప్పటి నుంచి ప్రపోజల్స్ పెడుతుంటే 2010లో దానికి సంబంధించి డిస్కషన్స్ నడిచే, ఓకే ప్రాజెక్ట్ ఓకే అయింది, ఇక రెడీ స్టార్ట్ చేయాలి భూమి సేకరించాలన్నప్పుడు వికారాబాద్, 2012-13 ఆ సమయంలో స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ డిస్కషన్స్ వచ్చున్నాయి. అప్పుడు ఇక్కడ ఉంది కాంగ్రెస్, సెంట్రల్లో ఉంది కాంగ్రెస్, దెన్ 2014లో సెంట్రల్లో ఎన్డీఏ వచ్చింది, ఇక్కడ వచ్చేసాము బీఆర్ఎస్ వచ్చున్నారు, వీరి మధ్య డిస్కషన్ జరిగింది మీకు తెలుసా? ఇప్పుడు వీళ్ళు వచ్చేసి మేము ఒప్పుకోలేదు, మేము అసలు అడుగులు నరుగుతామంటే ఒప్పుకోమని చెప్పేసి బీఆర్ఎస్ అంటున్నారు కదా, వాళ్ళ నాన్న ఐ మీన్ ఆ పార్టీ హెడ్ కేసీఆర్ అన్నారు కదా, ఆయన తీసుకురామండి ఒకసారి. అతను సికింద్రాబాద్లో మెయిన్ బైసన్ పోలో గ్రౌండ్స్, ఇక మరికొన్ని ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో ఆ ల్యాండ్ మాకిస్తే మేము సెక్రటరీ కట్టుకుంటాం, మీరు సిటీ మధ్యలో ఎందుకు మీరు బయటికి వెళ్ళి ఉండండి అని చెప్పేసి అది ప్రపోజల్స్ పట్టుకొస్తే కాదు కూడదన్నారు. దెన్ అక్కడ మీరు అంటే దామగుండ ప్రాజెక్టు ఫారెస్ట్ ల్యాండ్ అది కూడా మేము ఇవ్వమని చెప్పేసి వీళ్ళు అక్కడ అడ్డుపొల్లు వేశారు. మరలా అలా కాదు ఇలా చేద్దాం అలా చేద్దాం మరలా మాట్లాడున్నారు. అయినా సరే ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు అడిగిన ల్యాండ్స్, డిఫెన్స్ ల్యాండ్స్ ఇస్తేనే అది ఇస్తామని చెప్పారు. ఈరోజు గవర్నమెంట్ ఇక్కడ కాంగ్రెసా, సెంట్రల్లో బీజేపీనా, ఇక రెండు మనే కాదురా అని చెప్పేసి ఏదో పర్యావరణ ప్రేమికులు అన్నట్టు, ఉద్యమం చేస్తున్న వాళ్ళకి ఏదో హెల్ప్ చేస్తామన్నట్టు, మేము కూడా మీతో పాటు అన్నట్టు కవరింగ్. సరే వీళ్ళ భయాలు ఏంటండి? మూసి నదికి అడ్డు వచ్చిద్దా? మూసి నది ప్రవాహాన్ని ఎక్కడ టచ్ కూడా చేయరు. రామలింగ స్వామి, పురాతనమైన రామలింగ స్వామి దానికి రానివరా, బ్రహ్మాండం దానికి రాణిస్తారు. అక్కడ రేడియేషన్ ఎఫెక్ట్ కొట్టిద్దా? ఏ రేడియేషన్ ఎఫెక్ట్ కొట్టిద్ది? 5G టవర్లు, 4G టవర్లు ఏ రేడియేషన్ ఎఫెక్ట్ కొడుతుంది? అన్నీ అనకూడదు కానీ డెవలప్మెంట్ అంటే నచ్చనట్టు కబురు లేదు. ఆల్రెడీ నేను చెప్పిన దేశాలన్నింటిలో ఉందిగా, ఆల్రెడీ తిరునెల్వేలి మన తమిళనాడులో ఉందిగా, ఏమి ఇబ్బంది ఉంది? ఎక్కడ ఏదీ లేదు. ఆ చుట్టుపక్కల పిల్లల పుట్టరంట, రోగాలు వస్తాయంట, పిచ్చి వచ్చిద్ది అంట, బుద్ధి ఉందా? చదువుకున్నారా అసలు మీరు? ఇటువంటి వ్యవసాయం ఎలా స్ప్రెడ్ చేస్తారు అసలు మీరు? మీకు పార్టీల మీద అయిష్టం ఉంటే అది ఓకే,
మీరు రకరకాల చూపెట్టండి. ఇది దేశం, దేశానికి సంబంధించి డిఫెన్స్ రిలేటెడ్ అవసరం ఇది. ఈ వికారాబాద్ ఏరియా ఎక్కడైతే దామగుండం దగ్గర సెలెక్ట్ చేసుకున్నారో అది సీ లెవెల్ నుంచి 360 అడుగులు ఎత్తులో ఉండింది. అండ్ హైదరాబాద్కి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. అండ్ ఇది ఇక్కడ నుంచి మీరు చెక్ చేస్తే వికారాబాద్ నుంచి ముంబై వచ్చేసి హార్డ్లీ 670 కిలోమీటర్లు ఎంత ఉంది అంతే. అదే ప్లేస్ నుంచి వైజాగ్ చూస్తే హార్డ్లీ 700 కిలోమీటర్లు ఉంది అంతే. ఇక్కడ నుంచి వెస్ట్ సైడ్ ఉన్నటువంటి అరేబియా సీ, అరేబియా సముద్రం, ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి బంగాళాఖాతం రెండు కూడా కవర్ చేయొచ్చు. ఇంతకు మించిన బెస్ట్ ప్లేస్ ఇంకెక్కడ ఉండేది చెప్పండి. ఇక ఆ ప్రాజెక్టుకి సంబంధించి అరౌండ్ 3 కిలో హెడ్జ్ నుంచి 30 కిలో హెడ్జ్ వరకు ఆ రాడార్ తరంగాలని అది ఏమంటారు మోసుకెళ్ళటం కావచ్చు, పంపటం కావచ్చు జరిగింది. నావి ఒకదానికి కాదండి, ఇంకా చాలా వాటికి దాన్ని వాడుకోవచ్చు అనమాట, ఆ రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలు ఇటన్నింటిని కూడా. ఓకే, ఇక అడవి నాశనం అయిపోతుంది, లక్షల చెట్లు కొట్టేస్తుంది. ఎందుకు కొట్టేస్తున్నారు? వాళ్ళు అడిగిన ల్యాండ్ 2900 ఎకరాలు. ఈ 2900 ఎకరాలలో వీళ్ళు రాడార్ స్టేషన్ నుంచి నిర్మాణాలు చేసేది ఎంతో తెలుసా? కేవలం 1400 ఎకరాలు. ఇక్కడ కూడా ఓవరాల్ 2900 ఎకరాలలో ఉంది 177,000 చెట్లు, సరే 190,000 చెట్లు. ఓకే, ఓవరాల్గా అందులో వీళ్ళు నిర్మాణం చేపడతామంది ఎంత? కేవలం 48%. అంటే సింపుల్ చెప్పంటే 1400 ఎకరాలు. ఈ 1400 ఎకరాలలో కూడా మొత్తం కట్టరా అయ్యా, వెనకాల అటాచ్ చేసినాం కదా, అందులో చూడండి మీరు రాడార్ స్టేషన్ ఎలా ఉందో. ప్రాజెక్ట్ మొత్తం అయిపోతే అలా ఉండేది, మొత్తం పచ్చదనమే. మరి పచ్చదనం అంటే చెట్లు కొట్టేయాలి కదా, ఎలా ఉంది మరి? అదేనే చెబుతుంది. వాళ్ళు ఎక్కడైనా కొట్టివేసినా కొట్టివేయకున్నా అక్కడ ఆ ప్రాజెక్ట్ వీళ్ళు టేకప్ చేసినందుకు గాను వికారాబాదు, రంగారెడ్డి చుట్టుపక్కల దాదాపు 1,200,000 మొక్కలను నాటబోతూ ఉన్నారు. వాడి సంరక్షణ బాధ్యత న్యాయవోలు తీసుకోబోతూ ఉన్నారు. ప్రాజెక్ట్ డీటెయిల్డ్ రిపోర్ట్లో కూడా అవన్నీ మెన్షన్ చేసుకొచ్చారు. అప్పుడే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అండ్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు వీళ్ళంతా కూడా ఓకే చెప్పున్నారు. ఈ దామగుండ ప్రాజెక్టు వద్దని ఎవరైతే కోర్టులకు వెళ్ళారో వాళ్ళకి సంబంధించి క్లియర్గా చెప్పింది, డిఫెన్స్ రిలేటెడ్ కాబట్టి కొన్ని నామ్స్ అనేవి ఉంటాయి, అవి ఫాలో అవ్వండి, ప్రాజెక్టును అడ్డుకోవద్దని చెప్పారు వాళ్ళు. ఇంకా అడ్డుకుంటాం, దామగుండం కాదు అగ్నిగుండం, ఏం మనుషులే బాబు అసలు మీరు, నాకు అర్థం కాదు. అరే దేశానికి డిఫెన్స్ రా నాయన అది. సరే ఎక్కడున్నాం మనం? అందులో 1400 ఎకరాల్లో నిర్మాణాలు కావచ్చు, స్టేషన్లు అవి పెడతాం, అందులో కూడా అవసరం ఉన్న చోటే చెట్టు నరుకుతారు, లేదంటే నరకరు. తర్వాత అక్కడ ఒక టౌన్షిప్ వస్తుంది, 600 మంది నివాసం ఉండేలాగా. ఆ టౌన్షిప్ కూడా ఎక్కడైతే చెట్లు లేకుండా ఓపెన్ ప్లేస్ అనేది ఉందో అక్కడే నిర్మాణం చేపట్టబోతా ఉన్నారు. తర్వాత రామలింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడానికి ఇబ్బంది లేదు, ఒకవేళ దీని చుట్టూత పెద్ద గోడలు కట్టినా కానీ ఈ రాడార్ స్టేషన్ చుట్టూత ఆ ఇంటర్లో ఉన్నటువంటి జంతువులు అటు అవన్నీ జాగ్రత్త పడిన బయటికి పోతారు, చంపరు ఆ కారణంగా. ఓకే, అవన్నీ బయటికి వెళ్ళాక అప్పుడు ఫెన్సింగ్ అనేది వేసుకుంటారు, ఆ చుట్టుపక్కల మొత్తం మళ్ళీ ఫారెస్టే, హ్యాపీగా తిరిగాడుతూ, ఇబ్బంది ఏంటి ఇంకా? సో ఇప్పుడు చెప్పండి దీనివల్ల నష్టం అసలు ఏమైనా ఉందా దేశానికి? అసలు ఎంత ఉపయోగం అండి ఇది? ప్రాజెక్ట్ ఎందుకు ఏంటి ఎక్స్ప్లెయిన్ చేశా, ఇక్కడ ఉండటం వల్ల ఈస్ట్ వెస్ట్ ఎలా కవర్ చేస్తామని ఎక్స్ప్లెయిన్ చేశా, ఎన్ని ఎకరాల్లో ప్రాజెక్టు అండ్ ఎన్ని ఎకరాల్లో చెట్లు అంటే ఓవరాల్గా వచ్చేసి ఎక్కడ కట్ చేస్తున్నారు, కట్ చేయకున్నా కట్ చేయకపోయినా మళ్ళీ ఎక్కడ నాటుతాను ఏంటి ఇది ఎక్స్ప్లెయిన్ చేశా. అండ్ దీనికి సంబంధించి ఎవరైతే ప్రచారం చేస్తున్నారో పొయ్యని ఊదుకుంటా అడవులు నాశనం చేస్తారంటూ, ఆవులు ఇంక ఎటువంటి వాళ్ళు ఏంటో మీరే అర్థం చేసుకోండి. నేను ఎవరైనా తప్పుబాటును ఒకవేళ ప్రకృతిని కాపాడాలని అనుకున్నప్పుడు నేను కాపాడాలని అనుకుంటా, కానీ క్రాస్ చెక్ చేసుకోవాలి నిజంగా ప్రకృతి ధ్వంసమవుతుందా లేదా అని. పుకారులు నమ్మి గొడుగులు పడతా, పుకారులు నమ్మి జెండాలు పడతా, పుకారులు నమ్మి దీక్షలు కూర్చుంటా, ఇటువంటి కబుర్లు వద్దు. ఇక నుంచి అయినా కొంచెం క్రాస్ చెక్ చేసుకోండి, దేశానికి సంబంధించి డిఫెన్స్ అన్నప్పుడు ఇట్టి పరిస్థితుల్లో కూడా సపోర్ట్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఆలోచించి అడిగేస్తారు. మనం పాకిస్తాన్ దిక్కుమాల దేశం కాదు, భారతదేశం ఇది. భారతదేశం రూల్స్ ఫాలో అయ్యింది, నామ్స్ ఫాలో అయ్యింది, చట్టాలు ఫాలో అయ్యింది. సో దేశం అంటే మన కన్న తల్లి కన్నా ఎక్కువ, అది మరవకండి. అండ్ వాళ్ళు అన్ని ఫాలో అవుతున్నారు, రూల్స్ అన్ని ఫాలో అవుతున్నారు. సో ఫూలిష్గా ఎవరి వీడియోలో, ఫూలిష్గా ఎవరి కామెంట్లో, ఫూలిష్గా పార్టీల పరంగా చేసే దిక్కుమనేటువంటి స్టేట్మెంట్ పట్టించుకోకండి. రాజ్నాథ్ సింగ్ గారు, రేవంత్ రెడ్డి గారు ఈరోజు వెళ్ళారు, శంకుస్థాపన చేశారు, చక్కగా వర్క్ కంప్లీట్ కాబోతుంది. రేపు 2027 కల్లా మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయి మన దేశంలో అత్యద్భుతమైనటువంటి వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ సిస్టమ్ రెడీగా ఉంటుంది మన దామగుండం ప్రాజెక్టులో, ఫారెస్ట్లో.